Hi, praise the Lord. God bless you all. దేవుడు మహిమ కలుగును గాక. ఈ టైంలో ఫ్యూ మినిట్స్ దేవుడి వాక్యం మనం చూసాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం గమనించి చూస్తే యెహోషువా గ్రంథం 3వ అధ్యాయం ఇక్కడ 7వ వచనంలో గమనిస్తే ఇక్కడ రాసినటువంటి మాటను మనం చదివితే ఇక్కడ రాయబడిన మాట, అప్పుడు యెహోషువతో ఇట్లనను, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడైందని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టదను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యెహోషువతో దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకు తోడయ్యున్నానని ఇశ్రాయేలులందరూ తెలుసుకోవడానికి వారి కన్నులెదుట నేను గొప్ప చేయడం మొదలు పెడతానని ఈ మాట మాట్లాడినప్పుడు, నిజానికి యెహోషువ మోషే అనుచరుడుగా అంతకాలం ఉన్నటువంటి వ్యక్తి, అంటే మోషే తర్వాత అంతటి స్థానాన్ని పొందుకోవాలంటే దేవుడి దృష్టిలో దేవుడి ఏర్పాట్లో యెహోషువ మాత్రమే అటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. అయితే యెహోషువ అంతకుముందు మోషే ఉన్నంత కాలం కూడా యెహోషువ ఎలా ఉన్నాడంటే మోషేకు నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు, నమ్మకమైన అనుచరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మోషే విషయంలో నెక్స్ట్ యెహోషువను ఏర్పాటు చేయాలని తలపును కలిగి ఉన్నాడు, యెహోషువ మోషేకు తగినట్టుగా లేడు, అంటే ఇశ్రాయేలు జనం అందరి దృష్టిలో కూడా ఇశ్రాయేలు జనగం దృష్టి అంతట్లో కూడా యెహోషువ మోషే స్థానాన్ని ఫుల్ఫిల్ చేసే స్థితిలో, మోషే స్థానాన్ని పరిపూర్ణపరిచే స్థితిలో కనబడట్లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు జనగం అంతా కూడా నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నానని తెలుసుకోవాలి. వారు తెలుసుకోవాలి నేను మోషేతో ఉన్నట్టుగా నీతో కూడా ఉన్నానని వారు తెలియాలి అంటే నీ ద్వారా కూడా అద్భుతాలు జరగాలి. ప్రైజులో నీ ద్వారా కూడా మహిమ కార్యాలు కనబడాలి, నీ ద్వారా కూడా నేను నీకు తోడైనానని సూచక క్రియలు జరగాలి. కాబట్టి ఈ రోజు నుండి నేను గొప్ప చేయబోదులు పెడతానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇశ్రాయేలు జనాంగం దృష్టిలో మోషే చాలా గొప్పవాడుగా ఉన్నాడు. ఎంత గొప్పవాడుగా ఉన్నాడంటే ఐగుప్తు దేశంలో వారి దాస్యంలో ఉన్నప్పుడు మోషే వారిని కలుసుకున్న తర్వాత అనేక రకాలైన సూచక్రియలు అక్కడ జరిగాయి. తెగులను పంపించాడు, నీటిని రక్తంగా మార్చడం జరిగింది, అద్భుతాలు జరిగాయి. దాని తర్వాత ఎప్పుడైతే బయటకు తీసుకుని వస్తున్నాడు ఐగుప్తు దేశం నుండి, ఫరో సైన్యం తరుముతున్నప్పుడు ఎర్ర సముద్రం వారి కన్నుల ముందు చీల్చబడింది, అక్కడ కూడా మోషే వాడబడ్డాడు. దాని తర్వాత ఆకాశం నుండి మన్నా రావటం, బండ నుండి నీళ్లు రావటం, ఇదందరూ ఇశ్రాయేలు జనగం దృష్టి అంతట్లో కూడా ఎలా ఉన్నాడంటే దేవుడు మోషేకు చాలా తోడుగా ఉన్నాడు. కాబట్టి మోషే ఏది చేసినా దాంట్లో అద్భుతం వారు చూస్తున్నారు, అద్భుతాలు మోషే ద్వారా జరిగాయి. ఇప్పుడు మోషే స్థానంలోకి యెహోషువ రావాలి అంటే జనులందరి దృష్టిలో కూడా యెహోషువ అదే స్థితిలో కనబడాలి. అదే స్థితిలో కనబడాలి అంటే దేవుడు ఒక అద్భుతము యెహోషువ ద్వారా జరిగించాలని ఆశిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు. జనుల దృష్టిలో ఒక మాట ఉంటుంది, జనుల దృష్టిలో నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తానని. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఈ రాత్రి ఈ దినమున ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడని తెలియడానికి నీ ద్వారా అద్భుతాలు చేయించబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను గొప్ప చేయబోతున్నాడనే విషయాన్ని గమనించు. ఈ మెసేజ్ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే యెహోషువని ఏ విధంగా అయితే జనులందరి దృష్టిలో గొప్ప చేశాడో అదే మాదిరిగా నిన్ను కూడా గొప్ప చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఈ మాట మాట్లాడిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడి ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తారు. అక్కడ అది ఏంటంటే ఇదే భాగంలో గమనించి చూస్తే యోర్దాను దగ్గరకు వచ్చినప్పుడు, యోర్దాను ఆ సమయంలో ఎలా ఉంటుందంటే వీరు ఆ యోర్దాను దాటితే గానీ కానాన్లోకి వెళ్ళారు. దానికంటే వెళ్ళడానికంటే ముందు యోర్దాను పరిస్థితి ఆ సమయంలో ఎలా ఉందంటే అంతకుముందు ఉన్న దానికంటే కూడా ఆ కాలంలో ఆ సమయంలో అది గట్లన్నిటి మీద పొంగి పొర్లి పారుతుందంట. గట్ల మీద పొంగి పొర్లి పారుతా ఉంది అంటే అంతకుముందు ఉన్న దానికంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా అధికమైన నీటి ప్రవాహం యోర్దాన్ నదిలో ఉంది. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ యాజకుల్ని మందసం మోస్తూ ముందున వెళ్ళమని చెప్పు. మందసం మోస్తున్న యాజకుల అరికాలు ఎప్పుడైతే యోర్దాను నదిలో ఆ పాదములు మోపడం జరుగుతుందో యోర్దాను విడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంతకు మునుపు జనులందరి దృష్టిలో మోషే చాలా గొప్ప నాయకుడిగా కనబడ్డాడు, అద్భుతమైన కార్యాలు జరిగాయి. కాబట్టి మోషే మీద ఒక నమ్మకం ఉంది, మోషే ఏది చెప్తా అది వినే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మోషేకు ఎందుకు విలువిస్తున్నారంటే కొన్ని కార్యాల ద్వారా వారికి అర్థమైపోయింది ఏంటంటే దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడే మనల్ని మోషే ద్వారా నడిపిస్తున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడతాడు, మోషే మనతో మాట్లాడతాడు. అంటే మోషే దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవుడు మోషే నడిపిస్తున్నాడు అని జనులకి అనేకమైన కార్యాల ద్వారా దేవుడు తెలియపరచాడు.
తెలియపరిచిన తర్వాత ఇప్పుడు యెహోషువా నాయకత్వంలోకి ప్రజలు వస్తున్నారు. అంటే యెహోషువా నాయకుడుగా ఉన్నాడు, మరి యెహోషువాను కూడా దేవుడే నడిపిస్తున్నాడు అని అందరికీ తెలియాలంటే అక్కడ ఒక అద్భుతం జరగాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక సూచక్రి జరిగించాడు. అంటే జనుల దృష్టిలో మోషే ఏ లెవెల్లోనైతే ఉన్నాడో అదే స్థితిలో యెహోషువాను కూడా దేవుడు నిలపాలని ఆశిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి దేవుడు. అందుకే యాభై పదులు ఉంటుంది, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లునను నా కృప నేను విడిచిపోదు. ఏ సమయంలో దేవుడు కృప నీతో ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సమస్యలతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఈ దినమున ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఆయన కృప నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన ప్రేమ నిన్ను ఎడబాయలేదు, ఆయన ఆదరణ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నానని చెప్పిన దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యెహోషువతో మాట్లాడతాడు, యాజకుల్ని మత సంస్థ ముందుకెళ్ళమని చెప్పు. యాజకుల పాదాలు ఎప్పుడైతే యోర్దాన్ నదిలో మోపడం జరుగుతుందో, ఆ చివరిన ఎప్పుడైతే మోపడం జరుగుతుందో యోర్దాన్ విడిపోద్దని చెప్తాడు దేవుడు. అలాగే యాజకులు మందసం మోస్తూ యోర్దాన్ నది దగ్గరికి వచ్చేసి పాదములు ఎప్పుడైతే నీటి మీద మోపడం జరుగుతుంది యోర్దాన్ విడిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. అంత ఉధృతంగా ప్రవహిస్తున్న యోర్దాన్ నది కూడా యెహోషువా రాలే, కానీ యెహోషువా ఒక ఆర్డర్ ఇచ్చాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను చెప్పింది మీరు చేయండి అని యాజకులకు చెప్పినప్పుడు యాజకులు మందసం మోస్తూ ఆ పాదములు యోర్దాన్ నదిలో మోపడుతూనే యోర్దాన్ నది విడిపోయింది. యోర్దాన్ నది విడిపోయింది అంత ఉధృతంగా, అంటే ఎటుదక్కడ ఆ ఈ చివర ఆ చివర ఆ నది చీల్చబడి నీటి ప్రవాహం ఆగిపోయినప్పుడు యోర్దాన్ నదిలో నుండి ఇశ్రాయేలు జనాంగం అంతా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇష్టాలు జనాంగం అంతటికి అర్థమైపోయింది ఏంటంటే దేవుడు యెహోషువతో కూడా ఉన్నాడు. ప్రజలం, ఎందుకంటే ఇదే కార్యము ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మోషే జీవితంలో చేశాడు. ఎందుకంటే సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఫరో సైన్యం తరుముతున్నాడు, వాళ్ళందరూ గల్బిల్లో ఉన్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇష్టాలు జనాన్ని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగిన కార్యం ఏంటంటే యెహోషువను కూడా అదే మాదిరిగా నడిపించి ఇష్టాలు జనాంగాన్ని యోర్దాను దాటించి బయటకు తీసుకుని వచ్చాడు. జనాలందరికీ అర్థమైపోయింది. ఈ కార్యం ఎప్పుడు జరిగింది? మోషే ఉన్నప్పుడు జరిగింది. మోషే ఇప్పుడు లేడు, యెహోషువా ద్వారా జరిగింది. అంటే మోషేతో ఉన్న దేవుడు అదే మాదిరిగా యెహోషువతో కూడా ఉన్నాడు. అప్పుడు జనులు ఒక మాట మాట్లాడతారు, ఏంటంటే అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ఇదిగో మోషేకు తోడైన దేవుడు నీకు తోడైనాడు కాబట్టి మేము ఈ మాట వింటామని చెప్తాను. తర్వాత ఇక్కడ యెహోషువా గ్రంథం 4వ అధ్యాయం నుంచి 14వ వచనం గమనించి చూస్తే, ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటిను అతని గౌరవపరిచింది. ప్రైజ్ ద లార్డ్. గౌరవించింది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మిరాకిల్ నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావా? ఈ లైవ్లో ఒకవేళ నువ్వు ఈ టైంలో నువ్వు చూస్తున్నట్టయితే, లేదా నెక్స్ట్ ఇది నువ్వు చూస్తున్నట్లయినా కానీ, ఒకవేళ నువ్వు ప్రజల దృష్టిలో గొప్ప చేయబడాలని ఆశపడుతున్నట్టయితే, ఇది నీ కొరకే, ఇది నీ కొరకే. నువ్వు నమ్ము, దేవుని జీవితంలో అద్భుతం చేస్తా. యెహోషువా మోషే అంతటి వాడుగా ఈ ఒక్క కార్యాన్ని బట్టి జనులందరూ దృష్టిలో హెచ్చించబడ్డాడు. ఈ అభిషేకం యేసునామ నీ మీదకి విడుదల గునుగాక. యెహోషువా అభిషేకము నీ మీదకి యేసునామలో విడుదల గునుగాక. అద్భుతం ఏం జరిగిందంటే, అంతకుముందు ఇదే సూచక్రియ, ఇదే అద్భుత కార్యం మోషే ద్వారా జరిగించిన దేవుడు ఒక టైం వచ్చేసరికి యెహోషువా నాయకత్వంలోకి ఇశ్రాయేల్ జనాంగం అంతా వస్తున్నప్పుడు మరి వారందరూ కూడా మాట వినాలంటే, మోషేతో ఉన్న దేవుడు ఇతనితో కూడా ఉన్నాడని తెలియాలంటే ఒక అద్భుతం జరిగించాడు దేవుడు. ఒక మామూలు యవనస్తుడు మోషే పరిచారకుడుగా, మోషే అనుచరుడుగా యెహోషువా ఈ కార్యం తర్వాత ఇశ్రాయేల్ జనాంగం అంతట్లో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. దేవుడికి అసాధ్యమైనది ఏముంది? మనం ఎన్నో మార్లు కృంగిపోతాం, బాధపడతాం, ఇది లేదు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదని. ఈ టైంలో నువ్వు నమ్మితే నీకున్న ప్రతి పరిస్థితి ప్రభు కంట్రోల్లోకి వెళ్తుంది. ఆయన అద్భుతం చేస్తారు, నేను గొప్ప చేస్తాను, నేను హెచ్చిస్తాను. పేతును చూసినప్పుడు అతని స్నేహితులు ఎవరూ అనుకోలే, అతని నీడలో స్వస్థత శక్తి వస్తుందని. సౌలుగా ఉన్న యవనస్తుడు ఆర్డర్స్ తీసుకొని దమస్కు ప్రాంతంలో సంఘాన్ని హింసించడానికి బయలుదేరినప్పుడు అతను చుట్టూ ఉన్న వారు ఎవరు ఊహించలే అతని నడికట్లలో స్వస్థత శక్తి రాబోతుందని, అన్ని జనులకు అతను వెలుగుగా ఉండబోతున్నాడని. ఒకవేళ ఈ దినమున ఈ సమయంలో నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ చుట్టుప్రక్కల వాళ్ళు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరు ఊహించిన విధంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, తన మహిమను చూపించబోతున్నాడు. ఎస్, యెహోషువతో ఉన్న దేవుడు నీతో లేడా? ధైర్యం తెచ్చుకో. నువ్వు పనిచేసే చోట హెచ్చించబడతావు, నీ కాలేజీలో నువ్వు హెచ్చించబడతావు,
నీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన హెచ్చించబడతావు, నీ రిలేటివ్స్ మధ్యన హెచ్చించబడతావు, నీ సంఘంలో దీవించబడబోతున్నావు, ఈ బ్లెస్సింగ్ నీకు రిలీజ్ అవుతుంది, దేవుని కృప నిన్ను ఖచ్చితంగా బలపరచబోతున్నది, ఆయన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడబోతున్నది, నీతో మాట్లాడిన ప్రతి మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఎస్, దేవుడి కార్యం నువ్వు చూడబోతున్నావు, దేవుడి కార్యం నువ్వు చూడబోతున్నావు. ప్రియాదేవుడ అద్భుతం జరగబోతుంది నీ జీవితంలో. ఎస్, జస్ట్ బిలీవ్. నమ్ము. నువ్వు ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నువ్వు ఎక్కడ వీక్ ఉన్నా కానీ ఈ సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, ఈ సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎస్, యెహోషువ నార్మల్గా ఉన్నాడు కానీ దేవుడు హెచ్చించాడు. తర్వాత ఎన్ని సూచక్రియలు అద్భుతకాలు జరిగాయి. ఒక టైం వచ్చేసరికి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆపబడ్డారు, భూమి గమనం నిలిచిపోయి. చరిత్రలో ఇప్పటికీ కూడా సైంటిస్టులు కౌంట్ చేసినప్పుడు చరిత్రలో ఒక రోజు మిస్ అవుతుంది కౌంటింగ్లో. ఎక్కడంటే బైబిల్లో కనబడుతుంది, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ 23 అవర్స్ పైన ఆ టైం ఆపబడిందనేది. ప్రియాదులు బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నావా, యెషయా 53:5 దేవుడు చెప్పలేదా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నా ఈ దినాన్ని విడుదలిస్తున్నాడు. నీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నా నువ్వు ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేయ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒకవేళ గ్రోత్ లేదనుకుంటున్నావు ఫైనాన్షియల్గా, బిజినెస్లో గ్రోత్ లేదనుకుంటున్నావా, గొప్ప చేయబోతున్నాడు దేవుడు. నేను ప్రైజ్ లో జాస్మిలు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒకవేళ సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలిపోయినాయా, ఒకళ్ళు స్టూడెంట్ అయితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ మీరు యాక్చువల్ చూడబోతున్నాడు. ప్రైజ్ లో నీ క్వాలిఫికేషన్ ఏదైనా బ్లెస్సింగ్ నీ ఎదుట రాబోతున్నది. ప్రైజ్ లో నిన్ను వెతుకుంటూ రాబోతున్నది. యెహోషువ ఊహించలే నెక్స్ట్ తన నాయకుడు అవుతాడని, యెహోషువ ఎక్స్పెక్ట్ చేయలే యోర్దాను తను చీల్చబోతున్నాడు, కానీ దేవుడు చేయించాడు. ఈ దినమున ఈ సమయంలో దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేయించబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. ప్రే చేద్దాం. ప్రియ ప్రభు, దయగల తండ్రి, సర్వోన్నత శక్తి మంత్ర, ఈ బిడ్డలపైకి నీ వేలుదల విడుదల ఇచ్చేప్పుడు ప్రార్థిస్తున్నాం. యెహోషువ మామూలు యవనస్తుడు కానీ అతని జీవితంలో అద్భుతం చేసే ప్రభా, నీ కృప చూపుని ప్రార్థిస్తున్నాం, నీ అద్భుతం జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ప్రభా, ఈ బిడ్డలపైకి నీ వెలుగు విడుదల గురుగాక, ఈ బిడ్డలపైకి నీ మహిమ కనబడదు గాక. జీసస్ టచ్ అండ్ బ్లెస్ రైట్ నౌ. రిసీవ్ ద పవర్, రిసీవ్ ద అనాయింటింగ్, హోలీ స్పిరిట్ గాడ్ రిలీజ్ ద మైటీ ఫైర్ లార్డ్. హల్లెలూయా. జీసస్ అనాయింట్ ఎవరీబడీ, జీసస్ బ్లెస్ ఎవరీబడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ప్రభా, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ మీరు రిలీజ్ చేస్తున్నది పద్ధారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. అనాయింట్ ఎవరీ బ్లెస్ రైట్ నౌ, అనాయింట్ ఎవరీ బ్లెస్ రైట్ నౌ. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో ప్రభా, వారి మీదకి నేను స్వస్థత శక్తిని విడుదల చేస్తున్నాం. జీసస్ టచ్ అండ్ హీల్ రైట్ నౌ. దేవా, నీ మహిమ కనపడను కాక. ఎవరైతే లోన్లీగా ఉంటున్నారో ప్రభా, ఒంటరిగా ఉన్నారో వారి జీవితాల్లో ప్రభా, మీరు ఆదరణ ఇవ్వబోతున్నది పొందాలి, కుటుంబాన్ని కట్టబోతున్నది పొందాలి. ఎవరైతే ప్రభా హోమ్లెస్ ఉన్నారో ప్రభా, ఆశ్రయం లేకుండా ఉన్నారో ప్రభా, ఇదిగో నా ప్రభా కొంతమంది నేను చూస్తున్నాను ప్రభా, ఒక ప్లేస్ నుండి ప్రభా వారి ఫ్యామిలీ నుండి దూరంగా వచ్చి జాబ్ కొరకు వచ్చి షెల్టర్ లేకుండా బాధపడుతున్న వారు ప్రభా, ఏసునాములు ఇప్పుడే ఆదరణ పొందుకుందరు గాక. దయగలతో ఎవరైతే జాబ్లు ఇస్తున్నారో ప్రభా, హల్లెలూయా, ఆ జాబ్ బ్లెస్సింగ్ నేను రిలీజ్ చేస్తున్నాను ప్రభా. జాబ్ కొరకు ఎవరైతే ట్రై చేస్తున్నారో ఏసునాములు వీరి ట్రయల్స్లో నీ అద్భుతమైన హస్తం మీరు తోడుగా ఉండదు గాక. యోర్దాను చీలినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ని ఏసునాములు నేను క్యాన్సిల్ చేస్తున్నాను ప్రభా, అద్భుతం జరుగును గాక. ఎవరైతే ప్రభా ఇదిగో స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నారో ఏసునాములు స్వస్థత విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అప్పులు కట్టలేక బాధపడుతున్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను దేవ. హల్లెలూయా. యెస్ మాస్టర్, యెస్ మాస్టర్. నెహెమ్యా, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. నువ్వు అద్భుతం చేయబోతున్నది పొందాలని వీడి జీవితంలో. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఏసునాములు ప్రవచిస్తున్నాను, అద్భుతము మహిమగా వీరి జీవితంలో జరుగును గాక. నేగలతని ఎవరైతే బిజినెస్లో లాస్ చూస్తున్నారు యేసునామంలో ఆ లాస్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, బెనిఫిట్ బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తున్నాను. జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధి వీరిని కమ్ముకరుడు గాక. ఎవరైతే అనౌన్సింగ్ కొరకు, ఏ సర్వెంట్స్ అయితే, ఏ ప్రవక్త అభిషేకం కొరకు, స్వస్థత వరం కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారు, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, హల్లెలూయా. బ్లెస్ ఉండనాయి రైట్ నౌ, బ్లెస్ ఉండనాయి రైట్ నౌ. జీసస్ టచ్, హోలీ స్పిరిట్ గా రిలీజ్ ఆఫ్ ఫైర్ మాస్టర్, హల్లెలూయా. నేను విడుదల చేస్తున్నందుకు అందరు, నీ అభిషేకం కురుమరిస్తున్నందుకు అందరు, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. హోలీ హోలీ హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అనాయింట్ రైట్ నౌ, హోలీ హోలీ. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. అనాయింట్ ఎవ్రీబడీ మాస్టర్, అనాయింట్ ఎవ్రీబడీ మాస్టర్. జీసస్ బ్లెస్ అండ్ అనాయింట్. అయ్యా, సంఘములో అసమధానంతో సేవకులు నేను చూస్తున్నాను, విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ సన్నిధి వేరుతో నిలిపి మీరే మహిమను పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.